నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి బాలాజీరావుపేటకు చెందిన వీధి వ్యాపారి గణేష్ పానీపూరి కార్నర్ నడుపుతున్న మెగావత్ చిరంజీవికి న్యూఢిల్లీలో ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి ఆహ్వానం అందింది. ఆహ్వాన ప్రతిని తపాలా కార్యాలయ అధికారులు శనివారం ఆయనకు అందజేశారు. చిరంజీవి బాలాజీరావుపేట రైల్వే స్టేషన్ వీధిలో పానీపూరి దుకాణం నడుపుతుంటాడు. వ్యాపార వృద్ధికి జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద తెనాలి పురపాలక పట్టణ పేదరిక నిర్మూలన విభాగం 2021లో 10,000, 2022లో 20,000, 2023లో 50,000 చొప్పున రుణాలు ఇచ్చింది. బకాయిలను సకాలంలో చెల్లించడంతో పాటు డిజిటల్ రూపంలో నగదు లావాదేవీలు నిర్వహించినందుకు ప్రోత్సాహకంగా ఈ ఆహ్వానం అందినట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మెప్మా సహకారం వల్ల అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం తప్పిందన్నారు. అరుదైన ఆహ్వానం తెనాలి వాసిగా తనకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. తెనాలి బాలాజీరావుపేటలో చిన్న పానీపూరి బండి నడుపుకుంటూ ఉంటాను. నాకు పిఎం స్వామి ద్వారా కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు 2021లో లోన్ ఇప్పించింది. ఆ లోన్ సకాలంలో కట్టడం మూలంగా 20,000 రూపాయలు నెక్స్ట్ టర్మ్ ఇప్పించారు. ఆ 20,000 రూపాయలు కూడా సకాలంలో కట్టడం మూలంగా 50,000 ఇప్పించారు. ఇవన్నీ డిజిటల్ పేమెంట్లో ఎక్కువగా చేయటం మూలంగా నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ద్రౌపది ముర్ము గారు ఇన్విటేషన్ కార్డు పంపించారు 78వ స్వతంత్ర దినోత్సవానికి పాల్గొనమని. నన్ను స్టేట్ వైడ్లో ఒక్కడిగా ఎంపింగ్ చేసినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా చేయటం వలన అది కూడా సంతోషకరంగా ఉంది. నన్ను చూసి ఇంకో ఇన్స్పైర్ అవుతారేమో అని. తెనాలి ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించాలని ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి జరగవలసిన ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం 2.5 సంవత్సరాలుగా నిర్వహించడం లేదని, పట్టణంలో వాహనాలు మరియు ప్రజల రద్దీ ఎక్కువగా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కనుక వెంటనే ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు విజ్ఞప్తి చేశారు. జనాల్ టౌన్లో అతి భయంకరంగా ఉన్న సమస్య ట్రాఫిక్ సమస్య. ఇక్కడ ఒక ట్రాఫిక్ సమస్యను బట్టే లా అండ్ ఆర్డర్ కూడా ఉంటుంది. ట్రాఫిక్ కంట్రోల్లో ఉంటే లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్కి వస్తుంది. గత 20 సంవత్సరాల నుంచి పాటించిన ట్రాఫిక్ నిబంధనలు కూడా గత 2 సంవత్సరం నుంచి ఎత్తిపారేసారు. ఎక్కడా ఒక కానిస్టేబుల్ ఉండలేదు, ఎక్కడా ఒక సిగ్నల్ పనిచేయటం లేదు. అసలు సిగ్నల్స్ పెట్టారు, అక్కడ జీబ్రా మార్క్స్ లేవు, ఎక్కడ ఆగాలో తెలీదు, పోలీసులు ఉండరు, అందుకని లైట్లు కూడా అర్పేశారు. ఇదివరకు టౌన్లోకి ఒక టైంలో మాత్రమే పెద్ద వెహికల్స్ వచ్చి అన్లోడింగ్ లోడింగ్ చేసేవి, కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా లోడింగ్ అన్లోడ్ చేస్తున్నారు. మేము గంజాయిని అరికట్టామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మీరు వెళ్ళండి పోలీస్ రైల్వే స్టేషన్ దగ్గరికి, బస్ స్టాండ్ దగ్గరికి, అలానే బాలాజీరావుపేటలో విఎస్ఆర్ కాలేజీ రోడ్డు మీదకి. మాకన్నా ఆటో వాళ్ళు చాలామంది చెప్తున్నారు అక్కడ చాలా చాలా గంజాయి తాగుతున్నారు, పోలీసు వాళ్ళు అసలు రౌండ్స్కే రావట్లేదు అని. ఈ గంజాయిని అరికట్టాలన్నా లేకపోతే లా అండ్ ఆర్డర్ సరి చేయాలన్నా కెమెరాలు ఉండాలి, పోలీసులో విజిలెన్స్ ఉండాలి, ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉండాలి. 1 సంవత్సరం క్రితం దాకా కూడా పోలీసు వారు 6 ఇంటికాడ నుంచి సిఐ గారు ఎస్ఐ గారు అందరూ కూడా ట్రాఫిక్ సమస్యను చూస్తానికి జీపులు వేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు రావటల్లా. అంతకుముందు ఒక 2 కానిస్టేబుల్ 2 వెహికల్స్ వేసుకొని ట్రాఫిక్ చూసుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళని ఏదో అనేవాళ్ళు బ్లూ కార్డ్స్ అనేవాళ్ళు. వాళ్ళు లేరు. బ్లూ కార్డ్స్ని పెట్టి ఇక్కడ అలానే సిఐలు ఎస్ఐలు రోజు కంపల్సరీగా ఈ ట్రాఫిక్ మీద పర్యవేక్షణ చేయాలి. ఇవన్నీ చూస్తానికి ప్రాబ్లం చెప్తానికి వీలుగా తెనాలి ట్రాఫిక్ అడ్వైజరీ మీటింగ్ అని. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, అబ్దుల్ ఆరిఫ్, నారాయణం కమల్ కుమార్, సోమయ్య శాస్త్రి, నంబూరు రాజేష్, చెరుకూరి శివరామయ్య, వై రమేష్ బాబు, అబ్రహం లింకన్, పి రామ్మోహన్ రావు, వేదాంతం ఫణీంద్ర, రావూరి శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ అనేది కూడా పర్యావరణంలో ట్రాఫిక్ అనేది కూడా విపరీతం అవటం వల్ల పర్యావరణం కూడా చాలా కాలుష్యం అయిపోతూ ఉంది. అది కాలుష్యం అవటం వలన ప్రజలకి ఎన్నో
ఎన్నో సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు తర్వాత అంతా కూడా సమాజం అంతా కూడా చాలా ఒక వ్యవస్థను చాలా అధ్వాన స్థితికి తీసుకెళ్తున్నారు అన్నమాట. ఈ దీనికి కంట్రోల్ అనేది లేకుండా పోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతకుముందు ట్రాఫిక్స్ అంతా కూడా కంట్రోల్ చేస్తూ కొంచెం ప్రతి సెంటర్లో కూడా అక్కడ గాంధీ చౌక్ ఇది అన్నిటిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. ఎవరి ప్రజలు ఈ ట్రాఫిక్లో ఒక పర్సనల్గా చూసిన విషయాలు చెప్తున్నాను. ఒక బైక్ మీద వెళ్తుంటే సౌండ్స్ విపరీతమైన సౌండ్స్, ఆ సౌండ్స్కి ఒక వణుకు పుట్టాను. ముఖ్యంగా ఎల్డర్స్ అయితే హార్ట్ అటాక్ ఇది అవుతారు, చాలామంది కూడా అవుతారు. అసలు ట్రాఫిక్లో వెళ్తే పెద్ద పెద్ద ఎక్కువ కంటైనర్ టైపు వెహికల్స్ ఉన్నాయి, అవి వెళ్తే కనీసం పక్కన మనిషి రోడ్డు మీద నడవటానికి కూడా ప్లేస్ ఉంటుంది. ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి ఇది చాలా సీరియస్గా తీసుకుని ఈ విషయాన్ని ఒక పరిష్కార మార్గం చూపించాలని అందరికీ మనవి చేసుకుంటూ. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం తరఫున మేము సబ్ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ముఖ్యంగా తెనాలిలో ట్రాఫిక్ సమస్య చాలా ప్రాబ్లంగా ఉంది. ఈ ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాబ్లమ్స్ని గతంలో ప్రతి మండలానికి ఒకసారి ఇక్కడ మీటింగ్ జరిపి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎట్లా సాల్వ్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ని మన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చర్చించి అటువంటి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ వచ్చి మళ్ళీ రివ్యూ చేసుకొని ఇంకా ఏం చేయాలి, అవన్నీ జరుగుతున్నా లేదా అని చూసుకునేవాళ్ళు. అయితే దురదృష్టవశాత్తు గత 2.5 సంవత్సరాలుగా ఈ మీటింగ్స్ అనేవి జరగట్లేదు. దీని మూలంగా ప్రజలు ఈ ట్రాఫిక్ సమస్యలను తెనాలలో చాలా అత్యధికంగా ఎదుర్కొంటున్నారు. తెనాలలో సిగ్నల్ లైట్స్ పెట్టి కూడా ఈ మధ్య గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు తెనాలలో సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేశారు 8 ప్రాంతాల్లో. మరి వాటిని కూడా ఇవాళ నిరుపయోగంగా పెట్టి అట్లా వదిలేసి వాటిని ఉపయోగించి కూడా చేస్తున్నారు. మరి ఇక్కడ తెనాలలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. మరి గతంలో ఉన్న డిఎస్పి జనార్దన్, ఇప్పుడు వచ్చిన కొత్తగా డిఎస్పి జనార్దన్ గారు గతంలో ఇక్కడ కూడా వర్క్ చేశారు. ఆయనకి తెనాలి ట్రాఫిక్ గురించి పూర్తిగా అవేర్నెస్ ఉంది ఆయనకి. మరి ఇవాళ కూడా ఈ తెనాలలో ఉన్న మొత్తాన్ని ఆయన కూడా చూసి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజలకు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు, మరి తెనాలి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి అవి లేకుండా ఏ రకంగా చేయగలుగుతారు, ఇవన్నీ చేస్తే కనుక ఈ ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉంటాయని మేము రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయానికి రాకుండా ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తహసీల్దార్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి ఆయన అర్జీలను స్వీకరించారు. వివిధ కారణాలతో మొత్తం 13 అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలోపు సంబంధిత అధికారులకు పంపి పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా తెనాలి మండల పరిధిలో ప్రజలు తెనాలి తహసీల్దార్ కార్యాలయానికి రాకుండా వారి యొక్క గ్రామాలలోనే పరిష్కరించే విధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు తగిన చర్యలు తీసుకునే విధంగా ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తెనాలి తహసీల్దార్గా ముందుంటానని గోపాలకృష్ణ వెల్లడించారు. 13 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలన్నింటినీ కూడా పరిశీలించాం. అంటే ఎలా ఉందంటే అన్ని భూమికి సంబంధించిన వివాదాలు, రికార్డులో నమోదు కాలేదని, తప్పు జరిగిందని, రకరకాలుగా చిన్న చిన్న విషయాలకు ఒక గజం దగ్గర కూడా గొడవ పడుతున్న అర్జీలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సంబంధిత అంటే విఆర్ఓ కావచ్చు, సర్వే అయితే సర్వే కావచ్చు, వారి దగ్గరికి పంపించి ఫీల్డ్ లెవెల్లో కూడా వెరిఫై చేయించి ఖచ్చితంగా టైం లైన్ ఏదైతే ఉందో, మనకి ఒక్కొక్క అర్జీకి ఒక్కొక్క టైం లైన్ ఉంటుంది, ఆ టైం లైన్లోపు అన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. నాకేమనిపించిందంటే ఎక్కువగా కొలకలూరు, హాఫ్పేట తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ అర్జీలు వస్తూ ఉన్నట్టుగా గమనించాను. ఈరోజు సమస్యలు ఎక్కువ అక్కడ ఉన్నట్టుగా గమనించాను. విఆర్ఓని సంప్రదిస్తే అక్కడ ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారు. రాబోయే రోజుల్లో మన గౌరవ మంత్రి వర్యులు సలహా సూచనలు తీసుకొని భవిష్యత్తులో అసలు కొన్ని రోజులు 1 or 2 డేస్ ఆ విలేజ్లోనే అక్కడే తహసీల్దార్ అక్కడే కూర్చొని అక్కడే విఆర్ఓ అక్కడే ఆర్ఐ అక్కడే కంప్యూటర్ ఆపరేటర్తో ఇట్లాంటి సమస్యలు రైతులకి వ్యయ ప్రయాసాలకి అవకాశం లేకుండా 50 రూపాయలు వాళ్ళ ఆటో ఛార్జీ కూడా పెట్టుకొని ఇక్కడ దాకా ఆఫీసుల చుట్టూ గ్రీవెన్సులు అక్కడికిక్కడికి తిరగకుండా అసలు ఆ ఊళ్ళోనే కూర్చొని అక్కడే సమస్యను పరిష్కరిద్దామనే ఒక ఆలోచన అయితే నాకుంది. పెద్దలు మన మంత్రివర్యులు సలహా సూచనలతో
రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వీటన్నింటి మీద నేను ఒక అధ్యయనం చేస్తున్నాను. ఎక్కడ ఎక్కువగా సమస్యలు ఉంటే అక్కడే కూర్చొని అక్కడ పరిష్కరించే విధంగా. టాస్క్ ఫోర్స్ సిబ్బంది మహిళా ఏఎస్ఐపై దౌర్జన్యం చేసి చేతిని గాయపరిచిన వారిపై కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం సుల్తానాబాద్లో నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ వారి ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తూ అందులో భాగంగా సుల్తానాబాద్లో మా కార్ వాష్ షాపులో బాల కార్మికులను గుర్తించి వారిని రక్షించబోగా షాపు యాజమాన్యం అడ్డుపడి తమపై దౌర్జన్యం చేశారని, విధులకు ఆటంకం కలిగించారని మహిళ ఏఎస్ఐ బేబీరాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్రీటౌన్ పోలీసులు తెలిపారు. తీసుకెళ్ళకూడదు కదా, చిన్నపిల్లలు కదమ్మా. రిపోర్టర్ చేతులు పట్టుకొని లాగాడు ఇతను. నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇండిపెండెన్స్ డే చైల్డ్ ఫ్రీ ఇండిపెండెన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ అని ఒక స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించింది. దానిలో భాగంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సభ్యులు అందరం కలిసి ఈరోజు తెనాలి లేబర్ డ్రైవ్కి వచ్చామని, తనిఖీల్లో భాగంగా వస్తా ఉంటే మా కార్ వాష్ సుల్తానాబాద్ దగ్గర ఇద్దరు పిల్లలు కార్ వాష్లో పనిచేస్తుండగా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రశ్నించి వాళ్ళని రెస్క్యూ చేయబోతే ఆ ఓనరు ఆ పిల్లల బ్రదర్ అని చెప్తా ఒక అతను తిరగబడి మా మీదే తిరగబడి మమ్మల్ని అసాల్ట్ చేసి పిల్లల్ని రెస్క్యూ చేయకుండా పబ్లిక్ నుండి ఒక అతను వచ్చి నన్ను చేతులు పట్టుకొని నా చేతుల్ని బలవంతంగా అబ్బాయి చేతుల నుంచి నన్ను విడిపించి నా చేతికి గాయం కూడా చేసి ఆ పిల్లల్ని పారిపోయేలాగా చేశారండి. డ్యూటీలో ఉన్న మమ్మల్ని అసాల్ట్ చేసి పిల్లలతో పనిచేయించడమే కాకుండా డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ని అసాల్ట్ చేసి బూతులు తిట్టిన వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. సిటీ న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.